హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేమైతే ఒక ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అది సరదాగా జెమ్నీతో అనేసి జెమ్నీ టీవీ వాళ్ళది ఒక ఈవెంట్ అవుతుంది. సో ఇంకా దానికోసమని వెళ్తున్నాము. పాసెస్ వచ్చాయన్నమాట. సో ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి వెళ్ళామన్నమాట. ఇద్దరు అక్కలు, నేను, చెల్లి, ఇంకొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఆ రోజు December 24th జరిగింది ఈవెంట్. ఆ రోజు శ్రవంతి సీరియల్ వాళ్ళందరూ, ఆ టీం మొత్తం వచ్చిందనమాట. దాని ఆ సీరియల్ ప్రమోషన్ కోసమే అసలు యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ జరిగింది కూడా. సాంగ్ ఇంకా ప్రోమోస్ ఉంటాయి కదా, అవన్నీ లాంచ్ అయ్యాయన్నమాట ఆ రోజు. ఇక్కడ పాసెస్ చూపించి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ పాసెస్ ఉన్నాయి కదా, వాటి మీద లక్కీ డ్రా వేస్తున్నారన్నమాట. ఆ పాసెస్ మీద మన పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అవి రాసి అక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో వేయాలి. ఈవెంట్ మధ్యలో యాంకర్ ఉంటుంది కదా, లక్కీ డ్రా తీస్తారనమాట. సో ఇక్కడైతే ఒక స్కానర్ ఉంది, దాంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంట. అప్డేట్స్ ఇస్తారనమాట, గిఫ్ట్స్ గురించి, ఇంకా ఆ ప్రోగ్రామ్స్ గురించి ఏమైనా ఉంటే అప్డేట్స్ ఇస్తారనమాట. ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలు అవుతుందో అసలు. అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఒక రెండు ఈవెంట్లకి అయితే వెళ్ళాను. ఒకసారి అయితే చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ తరఫున అయితే ఒక ఈవెంట్కి తీసుకెళ్ళిళ్ళు. అదేదో ఛానల్, ఆ ఛానల్ పేరు కూడా గుర్తులేదు. అది స్టడీకి సంబంధించిన ప్రోగ్రామ్ అనేసి దానికైతే తీసుకెళ్లారు. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి ఈటీవీ ఈవెంట్కి అయితే వెళ్ళాము. మామూలుగా బయట జరిగే ఈవెంట్స్కి అయితే వెళ్తాను, కాకపోతే ఇది కొంచెం టీవీ షో కదా, అట్లా టీవీ షోస్కి వెళ్ళాక చాలా ఇయర్స్ అవుతుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళా, అదే లాస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చాము. ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ పెట్టా కదా, ఇంకా దీనికోసం అనేసి ఏ అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలనేసి ఇట్లా తిరగాల్సింది వస్తుందన్నమాట, మిస్ చేసుకోకుండా. ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది, అప్పటికి చాలామంది వచ్చేసిళ్ళు. ఇంకా మాకైతే లాస్ట్ సీట్లే దొరికినాయి, అవైనా దొరికినాయి. మా వెనకాల వచ్చిన వాళ్ళకైతే ఇంకా అవి కూడా దొరకలేదు, వాళ్ళకైతే చైర్స్ వేశారు. Thank you.
అక్కడ దిక్కు ఈవెంట్ జరుగుతుంది. వీళ్ళు స్నాక్స్ ఇస్తున్నారు. ఓకే, అందరు కూర్చుంటే లైన్గా లైన్ గిచ్చుకుంటూ వెళ్తారు కదా, వీళ్ళందరూ ఒకటేసారి మీద పడేసరికి వాళ్ళు ఏం చేశారు, పాపం ఇసిరేస్తున్నారు. ఇంకెవరు క్యాచ్ పట్టుకుంటే వాళ్ళకే. స్నాక్స్ అనే కాదు, వాటర్ బాటిల్స్ అయినా క్యాలెండర్స్ అయినా దేనికైనా అలానే చేశారు. ఆయన వస్తే కలిస్తే కాదు,
Thank you.
ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ప్రోగ్రాం మధ్యలోనే మొత్తం అయిపోయేదాకా అయితే ఉండలేదు, ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ప్రోగ్రాం బాగానే అయింది, కాకపోతే అక్కడ గేమ్స్ ఆడడానికి ఫ్రంట్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ వస్తుంది, వెనకాల ఉన్న వాళ్ళకి అసలు ఛాన్సే రాలేదు. దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. చాలా ఆడడానికి అయితే ట్రై చేశాము, కాకపోతే ఛాన్స్ అయితే రాలేదు. సో ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.